ఓం నమో నారాయణయ్య మనము చాలామంది గృహిణీల్యము లేకపోతే కొంతమంది ఇండ్లల్లో మగవాళ్ళు కూడా భర్తలు కూడా నిత్యపూజ చేస్తూ ఉంటారండి అట్లానే గృహిణులే చేస్తారని చెప్పలేను కాకపోతే ఎవరు చేసినా కూడా నిత్య పూజ చేసినప్పుడు రోజు ఒకే సమయానికి మనము ప్రతిరోజు అదే టైంకి నిత్యపూజ కంపల్సరీ చేస్తున్నాం అలాంటప్పుడు మీరు ఏ విధంగా చేసినా కూడా ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా ఓకే బెల్లము ముక్కలు ఏవో పెట్టి మీరు పూజ అయిపోయింది అనిపిస్తున్నారు స్తోత్రం చేయకపోయినా అప్పుడు కూడా భగవత్ శక్తి అనేది కొంచెమైనా విడుదలవుతుందండి వన్ రూపీలో ఫైవ్ ఎన్పి టెన్ ఎన్పి అంత అంతైనా విడుదలవుతుంది అంటే మనం ఎంత చేస్తే అంత అన్నమాట ఎంత భక్తి చేస్తే అంత ప్రభావం అనేది అక్కడ విడుదలవుతుంది అనమాట కాబట్టే నేను ఎప్పుడూ చెప్తా నిత్య పూజ అయినా కూడా బాగా చేయండి అని కాకపోతే మనం చేస్తూ చేస్తూ ఉంటే మనము మనమే మళ్ళీ ఎక్కువగా చేయడానికి ఉత్సాహం చూపుతామన్నమాట అంటే ఏదైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే అట్లా ఉంటుందండి తర్వాత తర్వాత భగవంతుడి శక్ భగవత్ శక్తి అనేది మనకు మనల్ని తన వైపుకు లాక్కుంటుంది అది తెలియకుండా జరిగే చర్య అనమాట మనము బెల్లం ముక్క మిశ్రీ ముక్క పెట్టి పక్కకు జరిగే వాళ్ళము తర్వాత అరే నేను అన్నం అయితే తింటున్నా మంచిగా శుభ్రంగా మూడు పూటలు తింటున్నా కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టలేదే అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుందనమాట అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది అంటే ఇంకా మీ చుట్టూ భవశక్తి ఎక్కువగా ఆరా అనేది ఏర్పడిందని అర్థం అనమాట భగవంతుడు వైపుకు టర్న్ అయ్యిండు మన వైపుకు ఇది అంటే ఇది ఈ సిమ్టమ్ చాలా లేట్గా వస్తుంది ఇంకా ముందు తొందర తొందరగా వచ్చే సింటమ్స్ ఇలాంటివి అనేవి నేను ఈ వీడియోలో తెలియజేస్తా ముఖ్యంగా తెలియజేసే ముందు ఏంటంటే మనము నిత్య పూజ ద్వారా మాత్రమే భగవద్శక్తి విడుదలవుతుంది మన చుట్టూ అని చెప్పేసి అనలేము ఎందుకంటే ధ్యానం ద్వారా కూడా విడుదలవుతుంది మంత్ర మంత్రజపం ద్వారా కూడా విడుదలవుతుంది అంతేకాకుండా నిత్యం భగవన్నామాన్ని మన మనసులో స్మరిస్తూ ఉంటే కూడా భగవత్ శక్తి అనేది విడుదలవుతుంది అంతేకాదు మనము మామూలుగా ఆజ్ఞా చక్రం దగ్గర అప్పుడప్పుడు ఇంట్లో పనిచేస్తూ కూడా మగవాళ్ళు పనులలో నిమగ్నమైనా కూడా అప్పుడప్పుడు భగవంతుని స్మరించుకోవాలన్నమాట ఆజ్ఞా చక్రం దగ్గర భగవంతుని రూపాన్ని చూసుకొని భగవంతుని రూపాన్ని కాల్ పాదాలకు నమస్కరించడము అట్లా అట్లాంటివి మనం ఊహించుకొని స్మరణ అంటారు దాన్ని స్మరణ అంటారండి అట్లన్నమాట తర్వాత ఇవన్నీ ఏమి చేయకపోయినా భగవత్ కీర్తనలు పాడుతున్నారు అర్థమవుతుందంటే భగవంతుని యొక్క కీర్తనలు కీర్తనలు పాటలు అనుకోండి కీర్తనలు అనుకోండి భజనలు అనుకోండి ఇంకా కొంతమంది స్తోత్రాలు కూడా చదువుతుంటారు ఎనీ టైం ఏ రోజులో ఏదో ఒక టైంలో మీరు అట్లా భగవంతుని కీర్తనలు స్తోత్రాలు భజనలు చేసుకుంటూ భగవంతుని తత్వంలో లీనం అయిపోతున్నారనమాట అట్లా అట్లా లీనమైపోతూ ఉన్నప్పుడు కూడా భగవత్ శక్తి విపరీతంగా విడుదలవుతుంది నన్ను అడిగితే కీర్తనలకు కీర్తనలు వాడడము భజనలు చేయడము భగవంతుని యొక్క భజనలు భజనలు మన సైడు మన తెలుగు వాళ్ళ సైడ్ ఎక్కువ ఉండవు కాకపోతే ఈ హిందీ వాళ్ళు ఉంటారు కదా మహారాష్ట్ర అటు సైడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు భజనకు ప్రిఫరెన్స్ చాలా ఇస్తారు ఇంట్లో కూడా వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో తబలా డోలు అనేది ఉంటుంది వాళ్ళు దాన్ని వాయిస్తూ హార్మోనియం అలాంటి వాయిస్తూ భజనలు చాలా చేస్తారు వాళ్ళు చూడండి వాళ్ళు ఎప్పుడు ఎట్లా పార్టీలు పా అని చెప్పేసి అంటే చాలా బాగా వాళ్ళ తిండి వేరే ఉంటుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు హ్యాపీగా వాళ్ళ డ్రెస్సింగ్ టైప్ వేరే ఉంటుంది వాళ్ళు చాలా బాగా తయారవుతారు పూజలు ఎక్కువ చేస్తుంటారు ఇంట్లల్లో అట్ సైడ్ హిందీ వాళ్ళు ఉంటారు కదండి మహారాష్ట్ర బొంబాయి ఢిల్లీ అటు సైడ్ వాళ్ళు నవరాత్రులు ఎట్లా చేస్తారు దుర్గమ్మని నిలబెట్టి చాలా బాగా చేస్తారు వాళ్ళు మనకంటే కూడా మన దగ్గర అంతా ఉండదండి వాళ్ళు లడ్డు అని చెప్పేసి కూడా భక్తి అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది ప్లస్ సుఖం సంతోషం అనేది కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు దాండి ఆడతారు ఏమేమో చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అట్లా భక్తి అనేది ఉంటుంది లైఫ్ కూడా బాగుంటుంది మన సైడ్ కూడా అట్లా అయితే బాగుంటుందని నాకు నాకు అనిపిస్తుందండి ప్రతి ఒక్క ఇంట్లో లడ్డుగోపాలను పెట్టుకొని గోపాలకి బట్టలు నైవేద్యము ఇట్లా తినే అన్నాన్ని కూడా వాళ్ళు కృష్ణుడి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించినట్టుగా మనం తినడానికి పళ్ళెంలో ఫస్ట్ అలంకరించుకొని మొత్తం అన్నీ పెట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గర పెట్టాలన్నమాట దాన్నే నైవేద్యం కింద మనం సేవించాలి అది అన్నం కాకుండా నైవేద్యం అనమాట అది ఆ విధంగా చేయగలిగితే ఇంకా భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడండి భగవత్ శక్తి అనేది విపరీతంగా విడుదలవుతుంది ధ్యానం ద్వారా విడుదలవుతుంది జపం ద్వారా విడుదలవుతుంది భగవన్ నామాన్ని నిత్యం స్మరించుకోవడం జపించడం ద్వారా విడుదలవుతుంది ఇన్ని మార్గాలు ఉంటాయి అన్నమాట ఒకే మార్గం ద్వారా నిత్య పూజ ద్వారా స్తోత్రపారాయణం ద్వారా అట్లా విడుదలవుతుందని ఏమీ ఉండదు అనమాట అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్లో చాలా తక్కువగా విడుదలవుతూ ఉంటుందండి మెల్లిమెల్లి మనం భావనలోకి లీనమైపోతాం అన్నమాట భగవంతుని యొక్క భావనలోకి అట్లా లీనమైపోయినప్పుడు చాలా విపరీతంగా అనేది ఫ్లో కావడం అనేది తప్పకుండా జరుగుతుంది అయితే కొంతమంది అంటుంటారు మేము ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు నుంచి మేము పూజ చేస్తూనే ఉన్నాము కానీ మాకేమి ఆధ్యాత్మిక శక్తులు దివ్య శక్తులు భగవత్ శక్తి మనకు కనిపించినట్టుగా ఏమీ అనిపించలేదు అని అంటారండి అది అది ఎంత చేస్తే అంత అండి మీరు అభివృద్ధి చెందకుండా అంతే ఉన్నారంటే తక్కువ స్థాయిలో భగవత్ శక్తి విడుదలైనా కొంచెం చిన్న సిమ్టమ్ సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంటుంది మీరు అక్కడే ఎక్కడ వేసిన గుంగలు అక్కడే ఉందంటే మీకు ఎక్కడ దివ్యశక్తుల జాడ అనేది కనిపించదు అనమాట ఎక్కువగా మీరు ఇంప్రూవ్ భక్తి మార్గంలో ఎవరైనా కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలండి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఇంప్రూవ్ అవుతూ ఎట్లా ఉండాలి నిత్య పూజ మామూలుగా చేయండి భగవన్నామ స్మరణ చేస్తూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మెలిమెలిగా భక్తి మార్గంలోకి లాక్కొనబడతాం మనం ఎక్కువగా భక్తి మార్గంలోకి లాగిపోతాం తర్వాత పూజ కూడా ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది చాలా బాగా చేయాలనిపిస్తుంది అక్కడ మూర్తులు కాదు ఉన్నది నిజ స్వరూపాలు అని చెప్పేసి మనకు భావన అనేది వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు ఇంకా మనము మన లైఫ్ టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్లో వచ్చేసిందని అర్థం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు మాకేమీ ఇది కావట్లేదు అన్నప్పుడు వాళ్ళు గుర్తించలేనా గుర్తించకపోవాలి భగవత్ శక్తిని వాళ్ళు గుర్తించట్లేదు ఎందుకంటే భగవత్ శక్తి వచ్చి ని మన ముందర వచ్చి ప్రత్యక్షం కాదు అర్థమైందా భగవంతుడు వచ్చి మన ముందు ప్రత్యక్షం కాడు అట్లా ఇది కలికాలం అండి అప్పట్లో సత్యయుగంలో అట్లా ప్రత్యక్షం కావడం ఏంటి సత్యయుగంలో జనాల ఇళ్లల్లో కూడా భగవంతులు మామూలుగా నార్మల్గా వచ్చిపోయేవాళ్ళంట అంటే అందరిళ్లలో కాదు ఈ తపస్సులు చేసి వీళ్ళు మామూలుగా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు కదా ఋషులు వాళ్ళ దగ్గరికి వచ్చేవారు కదా మనము పాత సినిమాలలో చూస్తే అర్థమవుతుంది కదా నారదుడు నార్మల్గా అందరిళ్లలో భిక్ష తీసుకునేవాడు సత్యయుగంలో ఇప్పుడు తీసుకుంటాడా అట్లా అనమాట అయితే ఈ భగవత్ శక్తి అనేది ఎట్లా మనకి ఉంది మన చుట్టూ ఆరా ఏర్పడుతుంది ఆరా అంటే భగవత్ శక్తే అర్థమైందా కాస్మిక్ పవర్ యూనివర్స్ ద్వారా వచ్చే కాస్మిక్ పవర్ ఇది మన చుట్టూ ఏర్పడుతుంది అన్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఆహా తెలిసినప్పుడు ఏముంటుంది అంటే ఎట్లయితుందంటే మనము చాలా సంతోషపడతాం అనమాట సంతోషపడి మన భక్తి రేంజ్ అనేది పెంచుతాం అనమాట ఇంకా ఇంకా భగవంతుని మీద విపరీతమైన ప్రేమ అభిమానం అనేవి కలుగుతాయి ఇంకా మనము భక్తి మార్గంలో ఇంప్రూవ్ అవుతాం అనమాట ఏ సిమ్టమ్ అనేది కనిపించకుంటే నిరుత్సాహానికి లోన్ అవుతాం నిరుత్సాహానికి లోన్ కావాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడో తక్కువ చేస్తున్నారని అర్థం అంతేగాని కనిపించట్లేదు మనకు తెలియట్లేదు అనంటే అది అబద్ధం అనమాట కొంతమంది కనిపించినా గుర్తించలేరు అర్థమైందా పూర్వకాలంలో అయితే ఇలాంటివి ఏమీ లేవు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ఎవరికి వాళ్ళు గుర్తించలేని వాళ్ళు గుర్తించినట్టుగానే ఉండిపోయారేమో కానీ ఇప్పుడైతే చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి ఇట్లా శక్తి అనేది మన చుట్టూ ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది అనేది చెప్పేవాళ్ళు ఉన్నారు వీడియోలు ఉన్నాయి అందరి చేతులలో యూట్యూబ్స్ ఉన్నాయి అదే యూట్యూబ్స్ అంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైనా తెలుసుకోగలుగుతారు ఎవరైనా అదన్నమాట దివ్య దివ్యశక్తులు శక్తులు అనేవి సూక్ష్మరూపంలో మనకు మన చుట్టూ ఉంటాయి కాబట్టి మనం చూడలేము అర్థమైందా ఈ భగవత్ శక్తి అనేది మనము ఎంత ట్రై చేసినా చూడలేము భగవత్ శక్తిని కాకపోతే సింటమ్స్ ద్వారా తెలుసుకోగలం అనమాట అర్థమైందా తప్పకుండా మన స్పిరిచువల్ లైఫ్లో శక్తులు అనేవి మన చుట్టూ రన్ కావడము చుట్టూ ఉండడం అనేది తప్పకుండా జరుగుతుంది మన వెనకాలనే భగవంతుని హస్తం ఉంటుంది కాకపోతే మనం ఏ దేవతకైతే పూజ చేస్తున్నామో ఫస్ట్ ఆ దేవుడు మనకు కనిపించడము అని జరగదు అనమాట భగవత్ శక్తి అంటే ఏంటి భగవంతుడి చుట్టూ ఉండే దివ్య శక్తులు ఇప్పుడు అమ్మవారు ఉంది అమ్మవారి చుట్టూ ఎన్నో ఎన్ని కోట్ల దేవతలు ఉంట ఉంటారు అని అంటారు అర్థమైందా ఇప్పుడు శివ శివుని దగ్గర కూడా ఉంటారు విష్ణుమూర్తి దగ్గర కూడా ఉంటారు ప్రతి ఒక్క దేవత దగ్గర వాళ్ళ చుట్టూ సైన్యం ఉంటుంది మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఉంటేనే మన ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి నరేంద్ర మోదీ ఉన్నాడు నరేంద్ర మోదీ చుట్టే ఎంతమంది ఉంటారండి ఆయనకు రక్షణగా చెప్పండి చాలామంది ఉంటారు కదా బాడీ గార్డ్స్ ఉంటారు పోలీస్ సిస్టమ్ ఉంటుంది మొత్తము ఇంకేమేమో ఎవరెవరో ఆఫీసర్స్ ఉంటారు ఆయనకి ఎంత ప్రొటెక్షన్తో ఉంటారు అవునా కదా మరి భగవత్ శక్తి అంటే ఈ సృష్టినే పరిపాలిస్తున్న భగవత్ శక్తి చుట్టూ ఎన్ని గణాలు ఉంటాయి ఎంతమంది సేన ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి చాలా ఉంటాయి ఫస్ట్ మన దగ్గరికి మనము మనము నిత్య పూజ స్టార్ట్ చేసి భగవంతుని ఆరాధనలో లీనమైపోతున్నప్పుడు ఫస్ట్ భగవంతుని చుట్టూ ఉండే గణాలే మన దగ్గరికి వస్తాయి అర్థమైంది ఏంటంటే భగవంతుడే వాళ్ళని పంపిస్తాడు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళే వస్తారు కాకపోతే వాళ్ళు భగవంతుడి భక్తులం కదా మనము మన చుట్టూ మన మీద ఈగా కూడా వాళ్ళని అనమాట ఇది చాలా అద్భుతంగా నేను చూసింది ఎప్పుడంటే అమ్మవారి పూజలలో దుర్గమ్మకి చేసినప్పుడు లలితాదేవికి చే దుర్గమ్మకి ఇద్దరికి ఒకేసారి నేను అనమాట లలితాదేవి గుడి లేకపోవడం లలితా లలిత సహస్రనామాలు చదువుతూ దుర్గమ్మ గుడికి వెళ్ళడం ద్వారా దుర్గమ్మకు నాకు ఎఫెక్షన్ అనేది చాలా విపరీతంగా ఏర్పడింది అనమాట అయితే అమ్మ దర్శనాలు అవన్నీ కలగడం అనేది జరిగింది కాబట్టి ముఖ్యంగా మన చుట్టూ ఉండే దివ్యశక్తులు వీళ్ళే అనమాట గణాలే ఆ అమ్మవారికి సంబంధించిన ఘనాలు శివుణ్ణి పూజ చేసే వాళ్ళకి శివ శివగణాలు నందీశ్వరుడు ఇంకా చాలామంది ఉంటారు కదా కాలభైరవుడు వీళ్ళందరూ మన చుట్టూ ఉంటారు కాబట్టి ఇవే అనమాట దివ్యశక్తులు భగవద్శక్తి అంటే ఫస్ట్ ఇవే వస్తుంది ఇవే వస్తుంది అనమాట భగవత్ శక్తి అంటే ఇప్పుడు మనకి మనకు భగవద్శక్తి యొక్క వాయిస్ వినిపించినా లేక వాళ్ళు వచ్చి కనిపించిన మనము జడుచుకోవడం ఖాయం కదా అంటే భయపడతారు ఎవరైనా భయపడతారు కాబట్టి అట్లా మనకు కనిపించడం అనేది వినిపించడం అనేది కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉండదు మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా మనం దృఢంగా మారుతున్నప్పుడు భగవంతుడు కనిపించడం అనేది కూడా జరుగుతుంది వినిపి మనకు చెవులల్లో సడన్ సడన్గా ఎవరి అయినా మాటలు కూడా వినిపించడం జరుగుతుంది అట్లా కాదు ఇట్లా చేయి అని చెప్పేసి మా అసలు అంటే మనిషి కనిపించరు కానీ మాటలు వినిపిస్తాయి అలాంటి సంఘటనలు జరుగుతాయండి ఇప్పుడు మనము భగవత్ శక్తుల గురించి ఇట్లా కనిపిస్తున్నాయి ఇట్లా వినిపిస్తున్నాయి ఇట్లా జరుగుతుంది మా జీవితంలో ఆధ్యాత్మిక స్పిరిచువల్ జర్నీలో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పినామనుకోండి నార్మల్ పీపుల్కి వాళ్ళు ఏం భక్తి మార్గంలో లేని వాళ్ళకి మనల్ని పిచ్చి వాళ్ళ కింద జమగడతారనమాట నువ్వు పిచ్చోడు అయిపోయావు అని అంటారు అందుకని కొంతమంది మూర్ఖులు కొంతమంది నాస్తికులు ఏమంటారంటే భక్తి చేయకు ధ్యానం చేయకు భక్తి మార్గంలోకి వెళ్తే పిచ్చోడు పిచ్చోడువైపోతావు బాగా ధ్యానం చేస్తే పిచ్చోడువైపోతావు అని అంటారు ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళే పిచ్చోళ్ళు అనమాట మనము ఈ జన్మకు కారణమైన ఈ జన్మకు లక్ష్యం ఏంటిది సాక్షాత్కారం మాయా అనే బంధాలలో చుట్ట చుట్టుకొని ముఖ్యమైన ఎయిమ్ని లక్ష్యాన్ని మర్చిపోవడం కాదు అది మనం మనము నిజమైన లక్ష్య సాధనలో మనం ఉన్నాం వాళ్ళేమో జంతువులకు మనుషులకు తేడా లేని మూడు చక్రాలలోనే వాళ్ళు నివసిస్తున్నారు ఏంటిది అది మూలాధారము స్వాదిష్టానము మణిపూర చక్రం ఇవి మూడు తిండి బట్ట సంపాదించుకోవడం ప్రాణరక్షణతో ఉండడం అంటే ఏమైనా ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు రక్షించుకోవడం ఈ మూడు జంతువులు కూడా చేస్తాయి కాబట్టి జంతువులు వాళ్ళు చేసేవి సమానం అనమాట మనం చేసేది మనం చేసేది మన మనుషులమై పుట్టినందుకు మన మానవ జన్మ ఎత్తినందుకు షట్ జాగృతం చేసుకుంటూ భగవత్ సాక్షాత్కారానికై పడుతున్నాం అందులోనూ మళ్ళీ సంసారాన్ని బాధ్యతగా చూసుకుంటూ అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళ ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళ మనం పోయి ఈ ఇలాంటి వాళ్ళకు చెప్పినమనుకోండి మామూలుగా నార్మల్ పీపుల్కి చెప్తే వాళ్ళు మనని పిచ్చోళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు నాలెడ్జ్ అనేది లేదు కదా జంతు సంబంధమైన విషయాలలో వాళ్ళు వీళ్ళు సేమ్ కదా జంతువు జంతువులు వీళ్ళు సేమ్ లాగా ఉన్నారు వాళ్ళకు పోయి మనము ఇంత అద్భుతమైన విషయాలు చెప్తుంటే వాళ్ళు నమ్మరు నమ్మరు పిచ్చోళ్ళు అంటారు నిజానికి వాళ్ళే పిచ్చోళ్ళు అనమాట మనము ఇతరులకు చెప్పి వాళ్ళు మనల్ని పొగడాలని అవన్నీ ఆశించొద్దండి భగవంతుడు పొగడాలి మనల్ని భగవంతుడు భగవంతుడి చూపులో మనం హై స్టేజ్లో ఉండగల ఉండడానికి ప్రయత్నించాలి అదే ముఖ్యం అనమాట ఒకవేళ చెప్పాలి అనుకు చెప్పాలి అనుకుంటే మనల్ని నమ్మే వాళ్లకు చెప్తే చెప్పొచ్చు వాళ్ళు కూడా భక్తులైతేనే వాళ్ళు నమ్ముతారండి మన సొంత వాళ్ళు అయినా కూడా వాళ్ళు భక్తులు కాకపోతే వాళ్ళు కొం వాళ్ళకి కొంచెం కూడా ఎటువంటి అనుభూతులు ఏవి లేవు అన్న అనుకోండి వాళ్ళని చెప్తే వాళ్ళు కూడా నమ్మరు వాళ్ళు కూడా గేలీ హేళన చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన అనుభూతులు వేరే వాళ్లకు షేర్ చేయకపోవడమే మంచిదండి వాళ్ళు అట్లా హేళన చేసినప్పుడు వాళ్ళని నమ్మించడానికి మనం ప్రయత్నం చేస్తాం అవునా నమ్మించడానికి ప్రయత్నం చేసి వాళ్ళు నమ్మకపోతే మళ్ళీ మనం హర్ట్ అవుతాము మానసికంగా ఇదవుతాము మనల్ని మనము అనుమానిస్తాము అరే మనం నిజంగానేమన్నా భ్రమలో ఉన్నామా అని అలాంటివన్నీ జరగకూడదండి కాబట్టి ఎవరికి చెప్పకపోవడం మంచిది అనుభూతులు అనేవి ఎవరికి చెప్పకపోవడం మంచిది అర్థమైందా అయితే ఈ మనకు దాదాపుగా అయితే దీపాలలో పూలు రావడము పటాల మీద నుంచి పోలు కింద పడడము స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఈ విధమైన నిత్య పూజలో ఈ విధమైన సింటమ్స్ అన్నమాట నిత్య పూజలోవి చెప్తా ఫస్ట్ పటాలు అనేవి పటాలలో దేవతామూర్తులు ఫేసెస్ చేంజ్ అవుతూ కనిపిస్తాయి అన్నమాట మనకి ఫేస్లో ఒక్కొక్కసారి చాలా సంతోషంగా నవ్వుతుంటారనమాట ఒక్కొక్కసారి డల్గా ఉంటారనమాట పెదవులు అన్నీ మా మార్పు చెందుతాయి ఆ మార్పు చూసిన వాళ్ళకే మిస్మెరేజ్ అయ్యి చూసిన వాళ్ళే అనుభవించ అనుభవించిన వాళ్ళే వాళ్ళకు అర్థమవుతుంది ఆఫ్కోర్స్ ఈ ఛానల్లోకి వచ్చి నా ఛానల్లో మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళు భక్తులే ఖచ్చితంగా కాబట్టి నమ్ముతారు ఒకవేళ ఈ ఈ అనుభవం కలగకపోయినా నమ్ముతారు ఇలాంటిది ఎప్పుడో ఒకసారి మాకు కూడా జరుగుతుందని నమ్ముతారు కాబట్టి చెప్తున్నా వినండి తప్పకుండా మీకు మీరు ఎప్పుడే కానీ నిత్య పూజ చేస్తున్నప్పుడు భగవంతుని ముఖాల ముఖంని చూస్తూ మీరు పూలు పెట్టడం అలాంటివన్నీ మాట్లాడుతూ భగవంతుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగృతం అవుతుంది అక్కడ శక్తి అర్థమైందా మళ్ళీ పూజ గది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి తక్కువ సామాన్లు పెట్టుకోండి అలంకరణ సామాగ్రి పెట్టుకొని వాటికి భూజు పట్టియకండి అర్థమైందా గిన్నెలు బోకెలు బొచ్చలు ఏమేమో సిల్వర్ అని అవి ఏమేమో వస్తున్నాయి కదా అవన్నీ పెట్టి నీట్గా లేకుండా ఉంచుకోకూడదు నీట్గా కొన్ని పెట్టుకున్న మూడు ఫోటోలు పెట్టుకున్న చాలు మూడు పెట్టు ఫోటోలు పెట్టుకున్న దాన్ని వాటిని నీట్గా పెట్టుకోవచ్చు మనం అలంకరణ సామాగ్రి రెండు దీపాలు పెట్టుకొని అది నా నా అభిప్రాయం అనమాట మీ మీకు ఒకవేళ అలంకరణ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఎందుకంటే నేను కూడా గతంలో అలంకరణలు చేసిన దాన్ని అనమాట అరటి చెట్లు ఏమేమో పెట్టి చేసిందాన్ని అనమాట ఒకసారి ఎప్పుడో ఇరవై రోజులు చేతగాక ఇరవై రోజులు ట్వంటీ డేసే చేతగాక దులపలేదు ఇల్లు దులపలేదు తర్వాత ఇంకా గది కూడా దులపలేదు అట్లే దీపాలు ముట్టిస్తున్నా మళ్ళీ కొంచెము చేతన కావడం స్టార్ట్ అయ్యింది అంటే కొంచెం ఎప్పుడు అప్పుడప్పుడు సిక్ అవుతుంటుంది కదా అటు చూసినప్పుడు మొత్తము బూజులు పూజ పురుగులు సన్న దుమ్ము అనేది పేరుకుపోవడానికి గమనించినమాట వస్తువుల చుట్టూ అలంకరణ సామాగ్రి కుప్పలు కుప్పలు పూజ గదిలో సామాగ్రిలు ఇవన్నీ అంటే అనవసరమైనవి అలంకరణ సామాగ్రి ఇట్లాంటి అత్యవసరమైనవి ఏంటి అని ఆలోచించి అప్పుడే నిర్ణయించుకున్న అనమాట ఫోటోలు పెడితే చాలు మూడు నాలుగు ఫోటోలు పెట్టేసి ఐదు ఫోటోలు పెట్టేసి ఫస్ట్ అయితే మూడే పెట్టిన తర్వాత ఐదు చేసిన తర్వాత రెండు దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి అగరొత్తులు ధూపం వేసేది ఒకటి అంతే ఇంకేమీ ఉండవు నాది నా పూజ గదిలో ఎప్పటికప్పుడు నీట్గా ఎప్పటికప్పుడు తుడిచేస్తూ నీట్గా పెట్టుకుంటాం అన్నమాట నీట్గా ఉండడం ముఖ్యం ఎందుకంటే బూజులు దుమ్ము ఉన్నప్పుడు అది నెగిటివ్ ఎనర్జీ కిందికి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ కిందికి రాదు ఆ నెగిటివ్ ఎనర్జీలో మనము పూజలు ఎన్ని చేసినా కూడా శుద్ధ దండగా అనమాట కాబట్టి ఇక్కడ దీపాలలో పూలు వస్తాయి అని చెప్పినాయి కదా ఇక్కడ కూడా మామూలు జనాలకు ఈ విషయం చెప్పినప్పుడు అవునా అది ఒత్తుల తేడా కావచ్చు లేకపోతే నూనె వల్ల నూనె వల్ల అట్లొస్తాయి అని అంటారు అనమాట అంటే భవత్ శక్తి అనేది లేదా లేదని వీళ్ళ అభిప్రాయం అనమాట భవత్ శక్తి అనేది ఉంటే ఆ విధంగానే ఇలాంటి కొన్ని చిన్న చిన్న సింటమ్స్ ద్వారానే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అట్లా తెలుస్తుంది మరి దీపాలలో ఒత్తుల ప్రాబ్లం ఇవాళ్ళు వస్తున్నాయి దీపాలలో పూలు నూనె వాళ్ళు అంటే రోజు ఎందుకు రావు రకరకాలు ఎందుకు వస్తాయి అర్ధచంద్రాకారం ఎందుకు వస్తుంది డమరుకం ఎందుకు వస్తుంది సింహమాకారం ఎందుకు వస్తుంది చెప్పండి నాకు ముప్పై ఇరవై ముప్పై పెటల్స్తోని మూడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఇరవై ముప్పై పెటల్స్తోని గులాబీ పువ్వు ఏర్పడ్డది అర్థమైందా గులాబీ పువ్వు ఒక సంవత్సరం ఉన్నారా అప్పుడు అప్పుడు లక్ష్మీ పూజ చేసిన ఆ రోజు నేను ఆ లక్ష్మీ పూజ అంటే అందులో సామాన్లు పెట్టి అవి ఇవి ఏం లేదు మామూలుగా ప్రసాదం పెట్టాను కామాక్షి దీపం వెలిగించాను కామాక్షి దీపంకే వచ్చింది రోజు ఫ్లవరు అన్ని పెటల్స్తోనే అప్పుడు ఇంట్లో మా వారికి కూడా చూపించాను నేను ఎందుకంటే మా వారి నాస్తికుడు కదా చూపించిన ఎందుకంటే ఆ సాక్షాత్కారాలు అన్నీ చూపించలేం కదా ఒక రోజు ఫ్లవర్ వచ్చింది అంటే అది చూపించగలిగే ఫ్లవరు ఎందుకంటే ఆ తర్వాత నాకు ఎప్పుడూ రాలేదు ఆ రోజు బాగా లక్ష్మీ స్తోత్రాలు చదివాను అమ్మవారిని జాగృతం చేసిన అనమాట నేను చేసినా అని చేస్తాము అని కూర్చోలేదు కానీ స్తోత్రాలు బాగా లీనమైపోయిన అమ్మవారి పూజలో పరమాన్నం పెట్టిన ప్రసాదంగా పూల అలంకరించిన ఆ రోజు ఏదో పూజ అండి రోజు శుక్రవారం రోజు చేసిన ఇంకా ఆ రోజు సెల్ ఫోన్లలో కూడా చాలా వరకు ఫోటోలు తీసినాము తీసినాం కానీ తర్వాత డిలీట్ అయిపోయిందండి ఫోన్ చేంజ్ అయిపోయింది ఫోన్ పడిపోయి ఖరాబ్ అయ్యి అప్పుడు ఫొటోస్ అన్నీ డిలీట్ అయినాయి అయితే రోజ్ ఫ్లవర్ అనేది ఎట్లొచ్చిందని ఒక్కసారి ఆలోచించాడు మా ఆయన అనమాట అది నువ్వు ఒత్తులు ఎన్ని వేసినావు అని అడిగిండు కానీ ఒత్తులు నేను మూడొత్తులు వేసినా కావాల్సిన దీపంలో ఉంటుంది కదా వెనకాల భాగంలో కనిపిస్తుంటాయి కదా నూనెలో ఒత్తులు ఎన్ని ఉన్నాయనేది దాన్ని చూసిండనమాట ఆయన కూడా స్టన్ అయ్యిండు తెలుసా మనం ఇలాంటివి చూపించినప్పుడు వా కానీ ఎవరిని ఎందుకు నమ్మించాలి అనిపిస్తుంది అండి నాకు ఎవరిని ఎందుకు నమ్మించాలి మనం నమ్మించే పనిలో ఉన్నామనుకోండి పిచ్చిలేస్తుంది వాళ్ళని నమ్మించాలి వీళ్ళని నమ్మించాలి కాదు మనము స్ట్రైట్ ఫార్వర్డ్లో మనం భగవంతు తత్వాన్ని అర్థం చేసుకొని భగవత్ సాక్షాత్కారానికి పాటుపడాలి అది ముఖ్యం ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు ఎవరిని మెస్మరైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి గురించి పాకులాడాల్సిన అవసరం లేదు అర్థమైందా అట్లనమాట దీపాలు అనేవి మన పూజ గదిలో దీపాలు అనేవి ఊగుతుంటాయి అనమాట స్పీడ్ స్పీడ్గా ఊగుతుంటాయి అవి ఎందుకు ఊగుతుంటాయి అంటే అక్కడ భగవత్ శక్తి దివ్య శక్తులు అక్కడ చుట్టూ తిరుగుతున్నాయి అనమాట వాటి స్పర్శకు దీపాలు ఊగుతున్నాయి అనమాట అది అక్కడ మనకు బయటికి గాలి మన పూజ గదిలోకి వచ్చే అవకాశమే ఉండదు నిజంగా ఉండదండి ఏమైనా పూజ గది అనేది ఒక సపరేట్గా ఉంటుంది ఆ పూజ గదిలో కిటికీలు అనేవి ఉండవు ఉన్న పక్క కేటో ఉంటాయి వచ్చి పూజ గది లోపల ఉన్న దీపాలను ఊపేంత గాలి అక్కడికి ప్రసరించే అవకాశం ఉండదు అందులో అసలు బయటి గాలి ఉండదు అసలు ఇంట్లో గాలి ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు ఆ దీపాలు ఊగడాన్ని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అర్థం కాదు కదా మనకి నేను భక్తి మార్గంలోకి వచ్చిన చాలా సంవత్సరాల క్రితం కాబట్టి అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు అయితే ఈ దీపాలు ఊగుతున్నప్పుడు తుఫాన్కి వచ్చి ఊగుతాయి చూడండి అట్లా ఊగుతున్నప్పుడు ఇక్కడ గాలి లేదు ఏం లేదు ఎందుకు ఊగుతున్నాయి అని చెప్పేసి కొంచెం అయితే నేను ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని కొంచెం భయం కూడా అయ్యేది దీపాలు కొండెక్కుతాయా ఏందని చెప్పేసి చే చేతులు ఇలా పెట్టేదాన్ని అట్లా ఊగేవన్నమాట అయినా కూడా దేవుని సైడ్కి ఊగుతాయి ఊగుకుంటూ ఊగుకుంటూ దేవుడి సైడ్కి ఎక్కువ వెలుగుతుంటాయి అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి జరుగుతాయి అన్నమాట తర్వాత వెన్ను పూస వెన్ను మీద మనకి వేడిగా ఒకసారి చల్లగా ఒకసారి రౌండ్స్ రౌండ్స్గా తిరుగుతున్నట్టు ఒకసారి వెన్నుపూస మనకి పెయిన్గా ఉండడం ఒకసారి పెయిన్ వస్తుంది సడన్ పూజలో ఉన్నప్పుడే వెన్నుపూస పెయిన్ వచ్చినప్పుడు మనం అనుకుంటాము అరే పూజలో నేను కూర్చున్నా కదా అబ్బా చాలాసేపు ఏం కానీ ఏ రోజైనా పూజలో లీనమైపోయి భగవత్ తత్వంలో లీనమైపోయి విపరీతంగా మనం భగవంతుని పట్ల అట్రాక్ట్ అయ్యి అట్లా అవుతున్నప్పుడు మనకు కుండలి న్యావేకంగా అవుతుంది కాబట్టి వెన్నుపూస మీద మనకి స్పక్చక్రాలు అనేవి వెన్నుపూస మీదే ఉంటాయి కాబట్టి ఆ ఊర్జ అనేది మూలాధారం నుంచి ఎక్కువగా ప్రెషర్ అనేది పైకి కొట్టినప్పుడు అట్లా వెన్నుపూస మీద మనకి స్పందనలు కలగడం అనేది జరుగుతుంది ఈ స్పందనలు అందరికీ ఒకే విధంగా ఉండవు కొంతమందికి ఏమో వేడి కొంతమందికి ఏమో చలవ కొంతమందికి ఏమో బాల్స్ తిరుగు బాల్స్ పైకి వెళ్తున్నట్టు కొంతమందికి ఏమో సర్పం ఆకారంలో ఇట్లా సర పాకుతున్నట్టు వంకలు వంకలు తిరుగుకుంటూ పాకుతున్నట్టు ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట స్పందనలను పెయిను వెన్నుపూస మీద మధ్యలో పెయిను కలగడము అంతగనంగా మనం కూర్చొని ఏమి పూజ చేయట్లేదు కదా అయినా కూడా పెయిన్ వస్తుంది కానీ మనం తెలియని కాలంలో నేను అనుకునేదాన్ని అట్లా జరిగినప్పుడు ఓహో నేను చాలా స్ట్రెస్ చాలా ఇంట్లో పనిచేసి మరి పూజ దగ్గర కూర్చున్నాను కదా చాలా ఎక్కువగా ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయేమో వెన్నుపూస నొప్పి వస్తుందేమో అనుకునేదాన్ని కొన్ని రోజుల పాటు వెన్నుపూస పెయిన్ విపరీతంగా ఉండేదండి నాకు కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపించేవి కుండలిని ఆవేగ్నింగ్ సిమ్టమ్స్ అన్నీ అంటే ఇంకా చాలా ఉంటాయి కదా ఈ దీపాలు ఇవన్నీ పూజ గదిలో నార్మల్గా కూడా చాలా కూడా మనకు భగవత్ శక్తి అనేది మన చుట్టూ చేరినప్పుడు మనమే మన లోపలికి భగవతత్వం చేరినప్పుడు మనం కూడా భగవంతుడు అవతారంగా మారిపోతామండి మనలో చాలా వరకు సాత్వికత్వము చాలా వరకు శాంతతత్వము చాలా వరకు మాయ అనేది నిరోధించబడము సంసారంలోని మాయ అనేది నిరోధించబడము సంసారంలోని వ్యక్తుల పట్ల మనకు ఎక్కువగా అంటే ఇంతకుముందు విపరీతమైన అట్రాక్షన్తోని ఉండే వాళ్ళము భర్త పిల్లల పట్ల పిల్లల పట్ల అంటే కొంతమంది పిల్లల మీద ఎంత ఎంతుంటుందంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినా కూడా కింద పడతారేమో అని భయం అంతే ప్రేమ వల్ల ప్రేమ వల్ల అంత భయపడుతూ ఉంటారనమాట ఏమన్నా అవుతుందేమో అని స్కూల్ నుంచి స్కూల్కి పంపించినా స్కూల్ నుంచి వచ్చే వరకు సెన్సిటివ్ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా చాలా వరకు అలాంటి వాళ్ళు కూడా చాలా బండరాయిలాగా మారిపోవడం అనేది జరుగుతుంది అది మాయ అనేది భగవంతుడు మన లోపల నుంచి బయటికి తీసేస్తుంటాడు అనమాట కొంచెమైతే ఉంచుతాడండి మొత్తం తీసేస్తే నా బిడ్డ మళ్ళీ నా బిడ్డకు మళ్ళీ కష్టమవుతుందని కూడా బాధపడతాడు భయపడతాడు భగవంతుడు ఎందుకంటే మనం ఆధ్యాత్మిక కుటుంబంలో ఆధ్యాత్మిక పరమైన యోగులకు జన్మిస్తే భగవంతుడు మనల్ని ఇంకా ముందరికి తొందర తొందరగా తీసుకెళ్తాడు కానీ మనము ఆధ్యాత్మిక సంపద ఉన్న తల్లిదండ్రుల చేతిలో కడుపులో పుట్టినట్టయితే అటువంటి భర్త కూడా లభించినట్టయితే అటువంటి భార్య కూడా లభించినట్టయితే మగవాళ్ళకి భగవంతుడు ఒకే జన్మలో అన్ని చక్రాల యాక్టివేషన్ అనేది చేయడం అనేది జరగదు అవైలబిలిటీని బట్టి చూసుకుంటాడు అందుకనే సహస్రార చక్రం వరకు వస్తే ఎలాంటి స్పందనలు కలుగుతాయి సహస్రార చక్రం వరకు మనము వచ్చినా అని చెప్పేసి కొంతమంది ఇట్లా కామెంట్స్ ఇస్తున్నారు అనమాట సహస్రార చక్రం వరకు వస్తే మీరు కామెంట్ కూడా చేయరు అర్థమైందా నేను వీడియోలు కూడా చేయను ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఎప్పుడు భగవత్ తత్వంలో లీనమైపోయి భగవంతుని గుర్తు చేసుకోగానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయే స్థితి వస్తుంది అనమాట అంటే లీనమైపోతాం కళ్ళు తిరిగినట్టు అయిపోతాయి పడిపోవడం మూర్చలాగా అయిపోవడం అలాంటివి సంభవిస్తుంటాయి కనుక సహస్రార చక్రం వరకు తీసుకువెళ్ళాలంటే భగవంతుడు కన్నతల్లి కదా భగవంతుడు అన్నీ ఆలోచిస్తాడు మన మన కన్నతల్లి కూడా ఆలోచించదు అంత మన గురించి కన్న తండ్రి కన్న తల్లి కూడా కానీ భగవంతుడు అనేవాడు ఆయన ఊళ్ళోకి మనం వెళ్ళినాక నా బిడ్డను ఎట్లా ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి ఎట్లా సేఫ్ జోన్లో ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి అనేది భగవంతుడు ఆలోచించి చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ సహస్రారం వరకు తీసుకెళ్ళే అంత కర్మలు బాగానే ఉన్నాయి మనకి పూర్వజన్మ కర్మలు బాగానే ఉన్నాయంటే సహస్రార చక్రం వరకు తీసుకెళ్లాలంటే తొందరగా గురువుని చూపించేస్తాడు మనకు భగవంతుడు గురువు దొరికినప్పుడు గురువు సంరక్షణలో మనము సహస్రార చక్రం వరకు వెళ్తామండి దాదాపుగా అయితే సంసారంలో ఉంటూ మనము ఒకవేళ ఆధ్యాత్మికపరమైన కుటుంబంలో జన్మించకపోతే సహస్రారం వరకు వెళ్ళడం అనేది మాత్రం చాలా వరకు జరగదనే నా అభిప్రాయం అండి అయితే మనకు ధ్యానంలో కూడా ఇలా భగవత్ శక్తి అని భగవత్ శక్తి అంటే ఏంటి యూనివర్సల్ పవర్ భగవత్ శక్తి అనొచ్చు మనం ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా అది కూడా భగవత్ శక్తి అర్థమైందా ఆ శక్తి మనకు సహస్రార చక్రం గుండా ధ్యానం చేసినప్పుడు మన లోపలికి వెళ్తుంది అనమాట అట్లా అర్థమైందా మూలాధారం గుండా కూడా కాళ్ళ ద్వారా కూడా కాళ్ళు నొప్పులు వస్తా నొప్పులు అవుతాయండి మనకి ఒక కామెంట్ వచ్చిందండి దాని గురించి నేను చెప్పాలండి ఎందుకంటే చాలా వరకు వేరే వాళ్ళు కూడా అనుకుంటుంటే ఉండొచ్చు కదా ఏంటంటే ఏందమ్మా నీ భాష నీ భాష నాకు అర్థం కావటం లేదు నీ భాష మార్చుకో మంచిగా చెప్పు అని అంటున్నారు మంచిగా చెప్పడం ఏంటండి ఇది నా లాంగ్వేజ్ తెలంగాణ వాళ్ళం మేము అప్పుడప్పుడు ఆంధ్ర లాంగ్వేజ్ లాగా మాట్లాడుతూనే ఉంటా కానీ నేను తెలంగాణ దాన్ని కాబట్టి నేను అట్లనే మాట్లాడతాండి అండి మళ్ళీ నేను తెలంగాణలోకి వచ్చేస్తుంటా అట్లా మాట్లాడి మాట్లాడి ఇది భాషనే అర్థం కావటం లేదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట నేను అలాంటి వాటికి స్పందించనండి కాకపోతే వేరే వాళ్ళు కూడా పాపమో ఏమన్నా భావిస్తున్నారేమో అట్లా అని ఇట్లా చెప్తున్నా అనమాట ఇది నా లాంగ్వేజ్ అండి నేను తెలంగాణ కాబట్టి ఇట్లనే ఉంటుంది నా మా భాష ఇట్లనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను స్క్రిప్ట్ రాసుకోనండి అస్సలు రాసుకోను ఇప్పుడు రామకృష్ణ పరమంస యోగుల జీవిత చరిత్రలు చదివినప్పుడు అవి బుక్స్ కాబట్టి చక్కగా చదివిస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కదా నిన్న మొన్న కూడా రామకృష్ణ గారు ఇది వాళ్ళ బోధనలు అవి పెడుతుంట చూడట అవి బుక్స్ కాబట్టి అట్లా చదివిస్తుంటా చక్కగా కానీ మాట్లాడడం కూడా అట్లా మాట్లాడాలి అని అంటే రాదనమాట నాకు ఇక నేను స్క్రిప్ట్ ఉంటుంది ఏముండదు జస్ట్ మాట్లాడుతుంటా కాబట్టి ఇట్లనే ఇలాగే మాట్లాడుతుంటా అన్నమాట ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలా ఉంది వీడియో అయితే భగవత్ శక్తి అనేది మన చుట్టూ చేరడం వలన మనమే ఒక భగవత్ శక్తిలాగా మారిపోతాం అనమాట అహం బ్రహ్మాస్మిలాగా మనలో దైవశక్తి ప్రవేశించడం వలన మనమే దైవంలాగా మారిపోవడం అనేది జరుగుతుంది అంటే సంపూర్తిగా కాదు ఎంత ఎంతకు అంత అర్థమైందో మనం ఎంత బాగా భగవతత్వంలో తత్వంలో లీనమవుతున్నామో ముఖ్యంగా పూజ ఇలా చేస్తే అలా చేస్తే అని కాదు ఎప్పుడు మనం భగవన్ నామాన్ని జపిస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ ఇట్లా ఉండగలిగితే ఇట్లా ఉన్నప్పుడు ఎంత వరకు మనం ఉండగలుగుతున్నాం అనే దాన్ని బట్టి భగవత్ శక్తి అంత మన లోపలికి ప్రవేశిస్తుంది అనమాట మన చుట్టూ కూడా ప్రవేశిస్తుంది శక్తులు అనేవి మనకు చుట్టూ అట్రాక్ట్ అవుతాయి అనమాట అంటే భగవంతుని యొక్క గణాలు ముఖ్యంగా అయితే అవి గణాలైనా సరే భగవంతుడే అనమాట మనకు అట్రాక్ట్ అయ్యి అయింది అని అర్థం అయితే మనకి మన మనం ఏదైనా కోరుకున్న వెంటనే ఆ కోరిక తీరడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అర్థమైందా అది అత్యద్భుతం అనమాట మనం ఏమన్నా ఊహించుకుంటే ఇది కావాలి అని ఊహించుకుంటే ఆ వస్తువు మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడ భావ శక్తి అనేది మన చుట్టూ ఉన్నప్పుడు ధర్మబద్ధమైనవి న్యాయబద్ధమైనవి మాత్రమే నెరవేరడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ గుర్తించాలి ఒక్కొక్కసారి మనం నిద్రపోయినప్పుడు అంటే నిద్రపోవడానికి ఇట్లా బెడ్ మీదకి ఎక్కినప్పుడు సడన్గా చెవులలో మంత్రాలు వినిపించడం అనేది లేకపోతే కళలలో మంత్రాలు వినిపించడం అనేది కళలలో భగవంతులు ప్రవేశ మనకు కనిపించడం అనేది ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట ఏమైనా తినాలని అనిపించినా కూడా ఏదైనా 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 తినాలని అనిపిస్తుంది అప్పుడు అది సడన్గా మన ముందుకు వస్తుంది ఎవరో ఎవరైనా ఇంటికి తీసుకురావడం అంటే ఈ భగవత్ శక్తి అనేది మన కోరికలను తీర్చడానికి అవుతుంది అనమాట మన కోరికలను తీర్చుతుంటది అనమాట భగవంతుడు గణాలను పంపించడం ఆ ఘనాలు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాయి అనమాట ఒకవేళ శత్రువులు ఎవరైనా మనం ఇది దాడి చేసే ప్రయత్నం ఉన్నా వాళ్ళని అనమాట ఈ ఘనాలు ఇట్లా అంటే వాళ్ళను శత్రువులను మెల్లిమెల్లిగా మనకు తెలియకుండానే మెల్లిమెల్లిగా మనకు దూరం కూడా చేసేస్తాయి అనమాట కొంతమంది మన శత్రువులను మనం గుర్తించలేము ఇంటికి వచ్చి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే చుట్టాలు ఉంటారు దగ్గర చుట్టాలే వాళ్ళు దూరం చుట్టాలైతే మన ఇంటికి వచ్చి ఎందుకుంటారు నాలుగు నాలుగు రోజులు ఉండరు కదా ఇలాంటి వాళ్ళను కూడా నిర్దే నిర్దాక్షిణ్యంగా భగవంతుడు మనకు దూరం చేసే అవకాశం ఉంటుంది అనమాట అంతెందుకు ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళ మీదనే మనము మాయా అనే బంధంలో చిక్కుకుంటుంటే ఆ బంధాన్ని దూరం చేయడానికి భగవంతు భగవత్ శక్తులు అనేవి ఏ స్టేజ్లోకి వెళ్ళాలన్నా వెళ్తాయి అనమాట వాళ్ళ నుంచి మనల్ని దూరం చేస్తాయి అనమాట అంటే మానసికంగా అని చెప్తున్నా శారీరకంగా కాదు కుటుంబాలు నాశనం అయిపోవడం అట్లేం జరగదు అనమాట కాకపోతే వాళ్ళ మీద ఉన్న ఆతృత ఆరాటము ప్రేమ విపరీతమైన ప్రేమ అవన్నీ తగ్గిపోతాయి ఎఫెక్షన్ అనేవి తగ్గిపోతాయి అవన్నీ భగవంతుని మీరికి కన్వర్ట్ అవుతాయి అనమాట మన చుట్టూ సుగంధభరితమైన వాసనలు చుట్టూ పూల వాసనలు మనం మన ఇంట్లో గులాబీ పూలు లేవు మల్లెపూలు లేవు అయినా మల్లెపూల వాసన వస్తుంది ఒక్కొక్కసారి అయితే అద్భుతమైన సుగంధభరితమైన వాసన వస్తుంది అది ఏం వాసనను మనం గుర్తించలేకపోతాం అన్నమాట అంటే అది ఏం వాసన అనేది అర్థం కాదనమాట ఒకసారి మాత్రము మా ఇంటికి అంటే ఒకసారి అంటే మా అమ్మ చాలాసార్లు వస్తుంటుంది మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారు కదా అమ్మ వాళ్ళు అమ్మ ఒక్కతే అనమాట అప్పటికి నాన్న చనిపోయిండు అమ్మ ఒక్కతే వచ్చింది అప్పటికి నేను విపరీతంగా భక్తి మార్గంలో ఒక స్టేజ్ ఒక రేంజ్లో ఉన్నమాట ఇప్పుడు లేనంత ఒక్కొక్కసారి అట్లా అనమాట అట్లా అట్లా తయారవుతాం మధ్య మధ్యలో ఏంటంటే భగవంతుణ్ణి స్మరించుకోగానే కళ్ళు మూసుకొని తన్మయత్వంతో ఇట్లా ఊగిపోయేదనమాట ఆ ఊగిపోయేదంటే పూనకం కాదు తన్మయత్వంతో కళ్ళు తిరిగేవి కూడా అనమాట అట్లాంటి స్టేజ్లో అప్పుడు ఉన్న నేను అట్లాంటి స్టేజ్లో ఉన్న పూజలు కూడా విపరీతంగా చేస్తున్నా కాకపోతే ఆ రోజు నేను గుర్తించలేకపోయేదాన్ని బహుశా వాసనని అది మా అమ్మ కాబట్టి కొంత వాళ్ళు పల్లెటూర్లలో తిరిగిన వాళ్ళు కాబట్టి ఆ వాసనని అనమాట మా అమ్మ ఒక అద్భుతమైన వాసన వచ్చిందనమాట ఆ రోజు నిత్యపూజ చేసినాక అది ఈవినింగ్ ఈవినింగ్ నిత్యపూజ ఏం చేయను నేను ఒకసారే చేస్తాను ఎప్పటి నుంచో అయినా అయితే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అట్లా మళ్ళీ సాయంత్రాలు కూడా దీపాలు ముట్టిస్తాయి ఇంట్లో అయితే పారిజాతం పూల వాసన అంటే అది పారిజాతం పూలు ఎక్కడ దొరుకుతాయండి మనకి అసలుకి పారిజాతం పూలు పారిజాతం వాస పూల వాసన అని అన్నదనమాట మా అమ్మ ఆ పూలు తెచ్చి అని అడిగింది అనమాట లేదే పారిజాతం పూలు అసలుకి చెట్టు అనేది ఇక్కడ లేదు పారిజాతం పూల చెట్టు గతంలో ఎప్పుడంటే మేము ఈ కాలనీకి వచ్చిన కొత్తల్లో మా పక్కింటి వాళ్ళే పారిజాతం పూలు చెట్టు పెట్టింటారు పెద్దగా అయింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ పారిజాతం పూలు దించుకొల్లేవారు ఆ పారిజాతం పూల చెట్టు ఎక్కువ పెద్దగా అయ్యి పూలు ఎక్కువ ఎక్కువ పూలు పూసుకుంటూ రాలిపోయేవి చాలా వాసన వచ్చేది చాలా గుబాలింపు వచ్చేది పార్జాతం పూల చెట్టు అయితే దాని వలన పాములు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయంట అది సత్యం అండి అది పచ్చనిజం ఎందుకంటే పాములు విపరీతంగా వచ్చేవి మా కాలనీలోకి అందులో మా మా లైన్లోకి అనమాట విపరీతంగా పాములు వచ్చేవి ఈ పార్జాతం పూల చెట్టు వలనే వస్తుందని చెప్పేసి అందరూ పాపం వాళ్ళ పాపం ఎందుకు అనాలి అది మేము కూడా చాలా సఫర్ అయినాంలేండి పాముల వలన కాబట్టి పారిజాతం పూల చెట్టును అనమాట వద్దని చెప్పేసి పారిజాతం పూల చెట్టుకి అట్లా పాములు వస్తాయంట అయితే ఆ పార్జితం పూల వాసన మా అమ్మకు వచ్చిందనమాట లేదు వస్తుంది పారిజాతం పూల వాసన వస్తుంది నువ్వు తెచ్చిపెట్టావు లేదు చూసుకో అని చెప్పిన పూజ గదిలో చూసుకో ఏ ఎక్కడ లేదు పారిజాతం పూలు అసలుకి చుట్టుపక్కల ఎక్కడా లేవు పారిజాతం పూల చెట్టు ఇంటి ముంగిర పెట్టుకోవడానికి భయపడతారు కాకపోతే సిటీస్లలో భయపడారు హైదరాబాద్ సిటీలలో అట్లా భయపడరు ఎందుకంటే మాది పల్లెటూరు వాతావరణం అండి విలేజ్ పక్కనే పొలాలు కూడా ఉంటాయి కాబట్టి పాములు అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇక్కడ కుదరదు అనమాట అంటే సిటీస్లలో పాములు రావడం అనేది అట్లా ఉండదు కదా సిటీస్లలో మనుషులు ఉండడానికి ప్లేస్ లేదు ఇంకా వాహనాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు పాములు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి అక్కడ పారిజాతం పూల చెట్టు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాబట్టి ఆ పార్జితం పూల వాసన వచ్చింది అట్లాంటి వాసనలు వస్తాయండి అట్లా మనకు తెలియని వాసనలు వస్తుంటాయి అన్నమాట ఇంకోటి కూడా ఒకసారి వచ్చిందండి అది అది కూడా నేను గుర్తించలేదులేండి అదొక రకమైన వాసన అది గుర్తుకు రావట్లేదండి మొగిలి పూలండి మొగి మొగిలి మొగిలిపూలు మొగిలి పూలు వాసన అంట అది అది కూడా అది కూడా వచ్చింది ఒకసారి ఇట్లాంటివి వింత వింత వాసనలు వస్తాయి అనమాట అది చుట్టూ దివ్యశక్తులు ఉన్నట్టు ఉన్న అర్థం అనమాట అది మన ఇంట్లో దివ్యశక్తులు తిరుగుతున్నాయి అని అర్థం అర్థమైందా మంచి సువాసనలు అద్భుతమైన వాసనలు వచ్చినప్పుడు ఇంట్లో పెంట వాసనలు దివ్య వాసనలు వచ్చినప్పుడు అది నెగిటివ్ శక్తులు ఇంట్లో ఎక్కువ తిరుగుతున్నాయి అని అర్థం అర్థమైందా అండి ఇట్లాంటప్పుడే ఈ ఈ దివ్య శక్తులు ఇట్లా మన చుట్టూ ఇట్లా ఉండడము అనేది కూడా మనం ఎంత చేస్తే అంత అండి మనం మధ్యలో ఆపేస్తే మళ్ళీ మళ్ళీ భవిష్యత్ శక్తి అనేది కొంచెం తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పటికీ చేస్తూనే ఉండాలండి ఒకవేళ పూజ చేయాలని ఏంటి పూజ చేయడం చేత కాకపోయినా మనము భవన్నామాన్ని జపించుకోవడం స్మరించుకోవడం కీర్తనలు పాడడం ద్వారా కూడా భగవత్ శక్తి అనేది విడుదలవుతుంది కాబట్టి పూజ ద్వారానే విడుదలవుతుంది అని అని భ్రమపడకండి ఓకేనా ఒళ్ళు మనకి భగవంతుని తలుచుకోగానే ఒళ్ళు అవుతుంది సడన్గా మన నోటి వింట ఏమైనా మాట వస్తే అది నిజమైపోతుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించాలి అరిషట్ వర్గాలు నశించిన తర్వాతనే మనకు భవత్ శక్తులు అనేవి మన చుట్టూ దేర్చి ఏర్తాయండి ఎందుకంటే అరిషట్ వర్గాలను అంటించుకొని ఉన్న వాళ్ళ చుట్టూ భవశక్తి ఎట్లా చేరుతుంది చేరదు కదా అరిషట్ వర్గాలను నశింపజేస్తుంది అంటే ఫస్టు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు ఇవన్నీ నశించినాకనే పూర్తిగా నశించకపోయినా ముప్పావు భావం నశించినాకొస్తాయండి అవి మన చుట్టూ మెల్లిమెలిగా చేరడం అనేది భవ శక్తులు మన చుట్టూ మెలమెలిగా చేరడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఆజ్ఞాచక్రం వద్ద పెయిన్ వస్తుందండి ఎందుకంటే మనం స్మరించుకుంటూ ఉంటాం స్మరించుకుంటూ ఉంటాం ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అవుతుంది అనమాట పెయిన్ వస్తుంది అవన్నీ తాత్కాలికమేనండి వెన్నుపూస పెయిన్ కడుపులో నొప్పి ఇవన్నీ తాత్కాలికం అర్థమైందా ఒక్కొక్కసారి ఒక్కసారి కాదు చాలా ఒక్కొక్కసారి అయితే నాకు రోజు మొత్తం రోజులు తరబడి నాకు నా చుట్టు నా కళ్ళ ముందర నక్షత్రాలు కనిపించేవి చిన్న చిన్న చాలా చిన్న నక్షత్రాలు అనమాట అవి కుప్పలు కుప్పలుగా నక్షత్రాలు కనిపించేవి ఐ సైట్ వచ్చిందేమో ఐస్లో ప్రాబ్లం వచ్చిందేమో అని నేను అనుకునేదాన్ని అనమాట కానీ తర్వాత తర్వాత యోగుల బుక్స్ నా చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ విధంగా చుట్టూ నక్షత్రాలు కనిపించడం వెలుగులు కనిపించడం వెలుగులు విరజిమ్మడం అనేది అంటే వేరే వాళ్ళకి కనిపేదండి మనకే కనిపిస్తుంది వేరే వాళ్ళకేం కనిపిస్తుంది అంటే మన లోపల మన లోపల దివ్యత్వం ఒకటి ఏదో ప్రవేశించింది మనది ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది సరే ఆ మొ అందంగా ఉన్నా లేకపోయినా నల్లగా ఉన్నా బండగా ఉన్న ఎత్తుపళ్ళు ఉన్న మొద్దు మొహ ఉన్నా ఎట్లా ఉన్నా సరే వాళ్ళు అందంగా కనిపించడం అనేది జరుగుతుంది వాళ్ళలో ఒక దివ్యత్వం తేజస్సు అనేది వెల్ వెలుతురులాగా కనిపించడం అనేది జరగదు వాళ్ళలో తేజస్సు అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక ఒక యోగిలాగా ఋషిలాగా వాళ్ళు దైవత్వం వాళ్ళలోకి వెళ్ళినప్పుడు అమ్మవారిలాగా అయ్యవారిలాగా పురుషులైతే అట్లా కనిపించడం అనేది జరుగుతుంది అర్థమైందా అయితే ఈ విధంగా ఈ విధంగా మనము మనకు చాలా వరకు ఇట్లా సిమ్టమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అన్నమాట అంతేకాకుండా మనకు కోపము ఇవన్నీ అరషడు వర్గాలు నశించడం మూలంగా ఏం జరుగుతుందంటే మన ఆరోగ్యం కూడా సరైతుంది ఇంతకుముందు మనకి ఏదో చిన్న చితక అనారోగ్యాలు ఉన్నాయనుకోండి అవన్నీ క్యూర్ కావడం స్టార్ట్ అవుతుంది ఈ విచిత్రంగా మనము ఆరోగ్యంగా తయారవుతుంటాం అనమాట అది కూడా అద్భుతంగా మనకి తేడా తెలుస్తుంటుంది అనమాట ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం అనేది అంటే ఇంతకుముందు బాగా చిదరు చిదరుగా ఉండేవాళ్ళు కోపంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా సెట్ కావడం ప్రారంభమవుతుంది అనమాట అంటే సెట్ కావడం అంటే వాళ్ళ వాళ్ళు చక్కగా ఉండడం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోపం కూడా పోతుందండి మన అరిషడ్ వర్గాలు నశిస్తాయి ఓకే మన అరిషడు వర్గాలు నశించినందువల్లనే వాళ్ళది కూడా నశిస్తుంది వాళ్ళకు అరిషడు వర్గాలు కూడా నశిస్తాయి ఎందుకంటే భగవత్ శక్తి వలన వాళ్ళకు కూడా ప్రసరితం అవడం వలన ఒకే ఇంట్లో నివసించడం వలన అదొకటి వాళ్ళ జీవితాలలో కూడా ప్రభావితం చూపిస్తుంది అంతేకాకుండా మన అరిషడు వర్గాలు నశించడం మూలంగా మనం సాత్వికంగా మారిపోవడం మూలంగా మనం జవాబులు ఇవ్వం వాళ్ళకి మౌనంగా ఉంటాము ఒంటరిగా ఉంటాము ఎక్కువగా ఎక్కువగా భవ భగవంతుని గురించే ఆలోచిస్తుంటాము వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా తిట్టినా కసరిచ్చినా కోప్పడినా మనం పట్టించుకునే స్టేజ్ స్టేజ్లో ఉండము అవన్నీ తోసిపుచ్చేస్తామన్నమాట అస్సలు పట్టించుకొని భగవంతుని గురించి ఆలోచించకుండా వాళ్ళని మాటలను విలువ అవసరం లేదండి మనం ఏమి రిమోట్ కంట్రోల్ కాదు వాళ్ళు రిమోట్ కంట్రోల్తో టీవీ ఆన్ చేసినట్టు మనల్ని వాళ్ళు ఆన్ చేయంగానే వాళ్ళు లేదు ఎట్లా ఎట్లా చేయమంటే అట్లా స్పందనలు కలిగించడానికి మనమేమి వాళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ కాదనమాట కాబట్టి మనము అట్లా ప్రవర్తించం కూడా భగవత్ శక్తి అనేది మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మార్చడం అనేది తప్పకుండా జరుగుతుందండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి ఓం నమో నారాయణాయ